నమస్తే రమగారు నమస్తే జయ రమగారు శకునాలు కొన్ని మనం తెలిసి తెలియక ఫాలో అయిపోతూ ఉంటాం ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా ఉదయం ఎవరిని చూసాము పొద్దున్నే లేవుగానే ఏం చూసాము ఎక్కడ ఏం జరిగింది అలా రీకలెక్ట్ చేసుకుంటాం అప్పుడప్పుడు మన మొహాన్ని మనమే అద్దర్లో చూసుకున్నామని గుర్తొస్తుంది ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా సంప్రదించండి డాక్టర్ మాధువిని లేదా బయటికి వెళ్ళేటప్పుడు ఎవరన్నా తుమ్మినా అట్లా సంథింగ్ అన్నీ ఫాలో అవ్వకపోయినా కొన్ని కొన్ని మాత్రం ఆలోచిస్తూ ఉంటాం కదా అసలు ఇవి ఎలా వచ్చినాయండి వీటికి సంబంధించి ఏమైనా స్టోరీలు కానీ ఏమైనా సామెతలు కానీ అట్లా ఏమైనా ఉన్నాయా ఎలాగైనా వచ్చి ఉండొచ్చు జయ ఎలాగైనా ఉండొచ్చు ఏదో ఒక రకమైన పాటింపు ఓ మంచినీళ్ళు ఎదురు రావాలి ఎక్కడికైనా శుభకార్యాల మీద వాటి మీద వెళ్ళేటప్పుడు ఆ ప్రయాణాలు పెద్దవి ఇది వరకు ట్రాన్స్పోర్టేషన్ లేదు నడిచి నడిచి పోవాలి ఏదో దొరికిన బండి పట్టుకుని వెళ్ళాలి జంతువుల దాడి ఉండేది మొగదా జంతువుల దాడులు అవి కూడా ఉండేవి ఊర్లు దాటానికి అవి కొంచెం ఇబ్బంది అయ్యేది అందుకని ప్రయాణ సన్నాహం చేసేటప్పుడు కొంచెం మంచి వాళ్ళు మంచిగా ఎదురొస్తే ప్రయాణం బాగా జరుగుతుందని ఒక నమ్మిక అలా ఎలాగో మొదలయ్యి ఉంటాయి అంతే అంతే అందులో ఏం చేస్తాం మనం ఈ పిల్ల ఎదురొస్తే అదని కాక ఎదురు వస్తే ఇదని మంచినీళ్ళ బిందొస్తే ముత్తైదు వస్తే బ్రాహ్మడు వస్తే ఒంటి బ్రాహ్మడి సెక్కన మంచిది కాదు అవును మన ఇష్టం ఎన్నో క్రియేట్ చేసుకో గోల్డని క్రియేషన్ అంటే ముందు నుంచి ఉన్నవే కొత్తవి క్రియేట్ చేసుకోము మనము ఇవి కాకుండా పొద్దున్న ఎవరిన ఎదురుపడి అప్పుడు పెట్టిన సందర్భం వేరే ఉండొచ్చు దాన్ని మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కదా అమ్మగారు సందర్భాలు వేరు వేరు కానీ మనకి వీలుగా దాన్ని మనం మార్చుకుంటూ ఉన్నాం మార్చుకుంటాం ఇవాళ పని అవ్వకపోతే పొద్దున లేచి ఎవరి మొహం చూసానో అని గుర్తు చేసుకోండి ఇదివరకు అట్లాగా లేచి పళ్ళు నోకోవడానికి నీళ్ళు తెచ్చుకోవడానికి నువ్వు వాకిట్లోకి వెళ్ళటల్లా అసలు మన ఇంట్లోనే మనం మన ఇళ్లలోనే మన బాత్రూములు మన ఇంట్లోనే మన నీళ్లు మన ఇంట్లోకే వస్తాయి లేచి తలుపు తీస్తే ఎదురుకుండా వాళ్ళ ఇల్లు కనబడుతుంది ఇదివరకు ఎలా ఉండేవి ఇల్లు విసిరేసినట్టు దూరం దూరంగా ఉండేవి పళ్ళు దంతధావనానికి వంట అన్నిటికీ బయటకు వెళ్ళాలి నీళ్ళు కావాలంటే బయట నుంచి తెచ్చుకోవాలి అవును కదా ఇలాంటప్పుడు బయటకే వెళ్ళాల్సి వస్తుంది అప్పుడు ఎవరినో ఎదురొస్తారు చూస్తాము ఇప్పుడేముంది మొత్తం కార్యక్రమాలన్నీ అయితే కానీ మనం బయటపడాం నుంచి మీ పరిస్థితి ఎదురు ఎదురొచ్చే కార్యక్రమాలు ఉన్నాయా మీకు ఏవో ఉన్నాయి ఉంటాయి మేము ఊరు వెళ్ళేటప్పుడు అప్పుడు చూసుకొని చేయ ఒక్కొక్కళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కాస్త సెంటిమెంట్ ఉంటుంది వాళ్ళు ఉన్నారనుకో మాతో పాటు అప్పుడు నేనే ఎదురొచ్చి కారెక్కుతాను అనమాట ఓహో వ్యక్తులను బట్టి వ్యక్తులను బట్టి మేమే అయితే మాకేం ఎదురు రావటాలు ఉండవు నేను ఇంట్లో దండం పెట్టుకుంటాను దీపం పెట్టి ఆ వెళ్ళేటప్పుడు ఒకసారి చెప్తా బాబు మైలు బాగా చూసుకొని అయినా అని చెప్తాను ఎవరికి భగవంతుడిగా మైలు జాగ్రత్త అమ్మా అని చెప్పేస్తా అని వెళ్ళిపోతాం వెళ్ళే దారిలో ఇట్లా రోడ్డు తిరగంగానే మాకు దాసాంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది సందులోకి అక్కడ ఒక దండం పెడతాను అదే మనకి గుడివైపు చూడకపోతే కుదరదు నాకు మాటల్లో పన్ను గుడి వచ్చేదాకా ఆపద పడతారని చదువుకుంటా నా సెంటిమెంట్ అది అదే అదే ఆ గుడి ప్రాకారమే కనపడుతుంది గుడే మనకు కనపడదు ఇది కనిపిస్తుంది కమాన్ కనపడుతుంది అక్కడ ఒకసారి ఆంజనేయ స్వామికి ఒక దండం విసిరి పెడతాను అనమాట ఓకే ఆయన ప్రయాణం సజావుగా చేయొచ్చు మా ఇల్లు వాకి జాగ్రత్త అని ఇదే మన శకునం ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకం అంతే ఎదురు రావాలి మా పక్కింటి వాళ్ళ అబ్బాయికి నేనే ఎదురు రావాలని ఉండేది రెండు సార్లు మూడు సార్లు అతను ఫారెన్ ప్రయాణానికి నేనే ఎదురెళ్ళాను ఎక్కడ ఉన్నాడు అతను ఇప్పుడు ఫారెన్ లోనే అయితే ఒకళ్ళకి ఒకటి ఉంటుంది కదా అంతే అంతేగాని ఇప్పుడు నీ నమ్మకం నీ దగ్గర కరెక్ట్ అయింది నాకు దగ్గర ఫెయిల్ అవ్వచ్చు అంతే కదా ఓ చిన్న సరదా కథ చెప్దాం చూడు ఓ ఊళ్ళో రామరాజు అని ఒక ఆయన ఉన్నాడు ఈయన వడ్డీ వ్యాపారం చేసుకునేవాడు ఓ రోజు పొద్దున్నే లేచాడు నేను చీకటి ఉండగానే లేచి పొరుగురు వెళ్దాం అనుకున్నాడు డబ్బులు వసూలుకో అప్పులు వసూలు చేసుకోవాలి కదా వడ్డీ వ్యాపారులు అంటే నెలలా వడ్డీ వసూలు చేసుకోవాలి లేదా అసలైన కాగితాలు ఏవో పుచ్చుకుని వెళ్దాం అనుకున్నాడు సరే వాకిల్ తలుపు తీసేశారు కల వాకిట్లో మీయా అంటూ పిల్లి కనపడింది చిచ్చి దీనిూహమ్ మండ తెల్లవారే కనపడింది మన పనేమవుతుంది చి అని తలపిట్లా వేసి వెళ్ళి పడుకున్నాడు అయితే మన తలుపులాగా ఇట్ట వేస్తే పడిపోయే తలుపులు కాదు గడి పెట్టాలి ఈయన గడి పెట్ట అప్పటికి ఎంత అయింది టైము నాలుగు బాబు నాలుగు ఇరవై అయింది చీకటితోటే వెళ్ళాలి కదా ప్రయాణాలంటే లేకపోతే ఎండెక్కితే నడవలేరు వచ్చి పడుకున్నాడు తలుపేలా దగ్గరకు పడింది అదే సమయానికి ఆ వీధిలో పోతున్న ఒక దొంగవాడు ఒకడు ఓరగా తెరిచి లోపలి నుంచి వెలుగు బయటపడుతున్న ఆ ఇంటిని చూసి చల్లగా ఇల్లు రామరాజు గారి దాన్ని గ్రహించుకుని లోపలికొచ్చాడు లోపలికొచ్చి చూస్తే రామరాజు గారు పడుకున్నాడు మంచం మీద ఆయన పోయి ఇంకా ఊరేళ్ళని ఈ అని మానేసుకుని మంచం ఎక్కేసాడు ఓకే ఆయన తల వైపున గల్లా పెట్టుంది ఆయనది అక్కడ పడుకున్నాడు గల్లాపెట్టు పెట్టున్న గదిలోనే పడుకున్నాడు లోపలికొచ్చి అలాగా గల్లా పెట్టిస్తాడు వాడు అట్టించి ఇటు వస్తుంటే గల్లాపెట్లో చిల్లరుంది గల్లు అంది అని లేచి కూర్చున్నాడు కూర్చుంటే వీడి చేతిలో ఉన్న గల్లాపెట్టెతోటి ఆయన నెత్తి మీద ఒకటి పెట్టి ఒకటే పరుగు ఆ మనిషిని చూసేశాడు ఈయన వెలుగులో ఓహోహో ఎందుకంటే దీపం పెద్దది చేసుకున్నాడు బయటకెళ్ళటం కోసం వెలుగులో మనిషిని చూశాడు కొట్టేశాడు కొట్టేసరిక హౌరవరా పొద్దునే పిల్లిని చూసిన ఫలితం బయటికి వెళ్ళకపోయినా ఏంటో చూపించింది గల్లా పెట్టుకొస్తా పోయిందే లబో దిబో మొత్తుకున్నాడు చుట్టుపక్కల ఎక్కడా దొరకలేదు పరియన దెబ్బ తగిలింది ఈయన లేచి మంచి వేళ తాగి బయటకు వసరికి జంపు వాడు వెళ్ళిపోయాడు ఎప్పటికో అక్కడి నుంచి ఏం చేశాడు ఆ ఊరు న్యాయాధికారి తహసీల్దార్ ఆయనే ఈ తీర్పులన్నీ చేస్తాడు అక్కడికి పోయాడు అక్కడికి వెళ్తే ఆయన పేరు ఈయన రామరాజు ఆయన భీమరాజు మళ్ళీ ఆ భీమరాజు ఎవరో కాదు ఈయన చెల్లెలి మొగుడు ఓహో ఇది ఎప్పుడు ఈ చిన్న చిన్న ఊళ్ళ తాలూకు హడావిళ్ళన్నీ పక్కనున్న పెద్ద ఊళ్ళో తీరుస్తారు ఈయన వెళ్ళి అక్కడ చెప్పుకున్నాడు ఆ చెప్పడానికి వెళ్ళిన చోట ఉన్న ఆయన ఎవరంటే భీమరాజు గారు ఈయనకి స్వయానా బావ ఇంటికి వట్టి బావే కాదు రామరాజు గారి వడ్డీ వ్యాపారానికి పది లక్షలు అప్పు పెట్టాడు ఆయన పది లక్షలు ఈయన దగ్గర ఉన్నాయి ఏమో బాబా ఏమైనా చెల్లి పెట్టడానికి వచ్చావా ఏమిటాయి సంగతి అన్నాడు చెల్లి ఏమిటి నా బాధ తెల్లవారిని నిద్రలేవగానే పిల్లి మొహన్ చూసానే దొంగమోహంది దాన్ని చూసే సరకల్ గలా పెట్ట కాస్తా పోయింది ఎవడో ఎత్తుపోయాడు బావా ఇక మొహం మీద బొప్పి అసలు అందులో ఉన్న డబ్బులు నీవే నీకు ఇవ్వడం కోసమే నేను అన్ని సర్ది పెట్టాను పొద్దునే బయలుదేరి వద్దామనుకున్నా వాకిట్లోకి వచ్చేసారు కల్లా వాకిలు తలుపు తీసి మొహం కడుకుని ఏదో చెయ్యాలి కదా అవును కదా వాకిలి తలుపు తీసేసారు పిల్లి ఎదురైంది వెళ్ళి పడుకునేసరికి ఎవడొచ్చాడో తెలీదు వాడికి కాస్త ఇట కొట్టేసేసాడు నన్ను పోయిందని అని లబో దిబోమని గోల పెట్టాడు గోల పెట్టేశారు కల్లా సరే ఈయన ఏం చేశాడు ఆరా వీరా అందరికీ తన డబ్బులు కబురు చేశాడు ఇంతలో ఏమైంది సరే నువ్వు వెళ్ళు మీ ఇంటికి మీ మా ఇంటికి వెళ్ళిపో మీ చెల్లెలు చాలా రోజులైంది కలిసి అంటోంది వెళ్ళి కాస్త ఏదైనా పడి కాసేపు నడుము అల్చి రాను మళ్ళీ కచేరీకి రమ్మన్నాడు ఇతను ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి చెల్లలేదో అంత తద్దని పెడితే తినేసి మళ్ళీ వచ్చేసరికి ఎండెక్కింది మధ్యాహ్నం అయింది మధ్యాహ్నం అయిపోయింది మధ్యాహ్నానికి ఈ సత్త పక్కన ఒక సంతలో ఎవరిదో జేబు కొడుతున్న ఒక జేబు దొంగని పుచ్చుకొచ్చారు ఓ రక్షక బట్టలు తీసుకొచ్చారు ఆ జేబు దొంగ పచ్చి లోపల ఉన్నాడు నేను చూడలేదండి నేను పొరపాటుని చేశానండి ఏదో చెప్తున్నాడు ఇంతలో ఈ రామరాజు గారు లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళేసరిక ఆయన చూసి బావో ఈ వీడే దొంగ పొద్దున్న నైతిపగలు వాడని కేకలు పెట్టాడు కేకలు పెట్టంగానే ఈయన అయ్యారా ఎవరెవరా పొద్దున్న అంత దొంగతనం చేసి మళ్ళీ మధ్యాహ్నానికి జేబు దొంగతనం చేస్తావా తీ డబ్బులు ఎక్కడ ఉన్నాయో తీయంటే రక్షక భటులు ఉన్నారు కొత్త గారు తహసీల్దార్ గారు ఎదురుకుండా ఉన్నాడు పైగా తను కొట్టినవాడు ఎదురుకుండానే ఉన్నాడు దొంగ ఇంకా ఆపుకోలేకపోయాడు కాదని బోటరీస్ ఆయన లేకపోతే ఏమయ్యేది కాదు జేబు దొంగతనంతో పోయేది ఇప్పుడు గల్లాపెట్టె దొంగతనం ఇంట్లో ధరపడిన దొంగతనం మీద పడింది ఒప్పుకున్నాడు ఒప్పుకొని సరే గల్లాపెట్టె ఎక్కడ దాచాడు ఎందుకంటే గల్లాపేటలో డబ్బులు వాడు చూడు ఆ పోయాడు అంతే కొన్నాళ్ళు అవి దాచిపెడతారు చాలా మంది దొంగలు అదే పని చేస్తారు వస్తువు కొట్టేసి వెంటనే వాడరు వాటిని దాచేస్తారు తెలివి తక్కువ పిచ్చి విధవలు వెంటనే అమ్మకంలో పెడతారు మెచ్యూర్ దొంగలు పట్టుబడిపోతారు వాళ్ళు తెలివి పురాతన దొంగలు ఏం చేస్తారు దొంగతనం చేసిన వస్తువుని పైకి రాకుండా కప్పెట్టేస్తారు జనం దాన్ని మర్చిపోయాక తీస్తారు బయటికి అవును మనం చాలా చూస్తాం ఇలాంటివి ఇరవై ఏళ్ళ క్రితం పాటు పెట్టింది దొరికింది అని వీడు ఎక్కడో దాపెట్టాడు ఆ సాక చెప్పాడు చెప్పంగానే ఇక రక్షక పాటలతో పాటు బి రామరాజు కూడా పోయాడు ఆ పెట్టే నాదే 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 అన్నాడు పొద్దున్న ఏం చెప్పాడు గల్లాపేటలో డబ్బులు దాచాను ఆ డబ్బు నీకు ఇవ్వడానికే అన్నాడు ఆ డబ్బు తీసుకొచ్చి సరుకు ఇక్కడ అప్పచెప్పాలి కదా ఈ తహసీల్దార్ గారి దగ్గర అప్పచెప్తే పెట్టె తెరిచేసరికల్లా పది లక్షల సొమ్ము ఇంకా చిల్లర ఉంది తహసీల్దార్ గారు తన పది లక్షలు తను లెక్క పెట్టి తీసుకున్నాడు ఈయన తడుగుకుంటూ ఏం చెప్పాడంటే పొద్దున్నే పిల్లి మొహన్ దాని మొహం చూసేసారు కల్లా ఇంత దెబ్బ తగిలింది డబ్బులు పోయింది కానీ నువ్వు భలే ఘటికుడు బావా రెండు గంటల్లోనే సంపాదించేసావు పట్టేసావు దొంగనంటే సరే అన్నాడు తహసీల్దార్ గారు బావా నే కూడా పొద్దున్న పిల్లి మొహమే చూశాను పొద్దునే నువ్వు పోయింది అంటున్నావు నాకు వచ్చింది చూడు పాకీ అయిపోయింది పాత బాకీ వసూలు అయిపోయింది రెండేళ్ళ నుంచి వడ్డీ ఇస్తున్నావా ఇవాళ అసలు వసూలు అయిందంటే మహాలక్ష్మి ఇంటికి వచ్చింది పిల్లెదిరవటం వల్లే మహాలక్ష్మి ఎదురొచ్చింది ఈయన గొంతులో పడింది ఈయనకి డబ్బు ఇవ్వడం ఏమి ఇష్టం లేదు ఇప్పుడు మహా ఇది కొంచెం పెట్టేవాడు ఉన్న పది ఇచ్చేయాల్సి వచ్చింది సరే ఇంకా ఊరుకున్నాడు మాట్లాడకుండా సరే చెల్లెలు ఇంటో రాత్రి భోజనం చేసి పడుకుని సడుకుంటూనే ఆ వసూ ఇచ్చేయాల్సి వచ్చిందని ఉన్న ఉన్న ఆల్రెడీ కొన్ని బాకీలు బయట ఇచ్చున్నాడు ఆ డబ్బుతో తన కథ నడుస్తుంది అనమాట సడుకుంటూ ఇల్లు చేరాడు ఈయన ఇంటికి వెళ్ళిపోయాడు మధ్యాహ్నానికి పక్కింటి ఆయన ఎదురొచ్చాడు ఆయన అదోలా ఉన్నాడు ఏమిటాయి గోపాలం అలా ఉన్నామంటే ఏం చెప్పనండి పెంపుడు పిల్లి పిచ్చిముడా పొద్దున్నే ఎవరి మొహం చూసిందో నిన్న సాయంత్రం చచ్చిపోయిందండి అని అన్నాడు ఈయన ఉలిక్కిపడ్డాడు ఆ దొంగ కూడా ఇదే మాట చెప్పాడు పొద్దున్నే పిల్లి ఎదురొచ్చింది అందుకే నేను పట్టుబడిపోయాను అని ఇప్పుడు ఎదురొచ్చిన పిల్లి ఎవరికి ఎవరెవరికి ఎదురొచ్చింది మొదట రామరాజుకి ఎదురొచ్చింది అవును రామరాజుకి డబ్బు పోలేదు అప్పు తీరిపోయింది మొదట పోయి దెబ్బలు తగిలినప్పటికీ అదే పిల్లి దొంగకి ఎదురొచ్చింది వాడు పట్టుబడిపోయాడు ఆ పిల్లి కాస్త పైకి వెళ్ళిపోయింది పిల్లి ఎదురొచ్చిన భీమరాజు గారికి ఆయన పాత బాకీ వసూలైపోయింది పైగా దొంగని రెండు గంటల్లో పట్టుకున్న క్రెడిట్ కూడా వచ్చింది శకునంలో ఏమైనా ఉందా ఒక్కొక్కరికి ఒక్కో విధం అదే ప్రధానమైనది ఏంటి ఈయనకి బాకీ తీర్చే రోజు వచ్చింది వాడికి పట్టుబడే రోజు వచ్చింది ఆయనకి డబ్బు వచ్చే రోజు వచ్చింది దానికి కాలం చెల్లిపోయింది చచ్చే రోజు వచ్చింది ఎవరో ఎదురొచ్చారు పొద్దున్నే దానికి అందుకే పోయింది అంతే ఎవరిమోహం చూసిందో పిచ్చిముంటే చచ్చిపోయింది అన్నాడు అనగానే నేను ఉలిక్కి నా మొహమేగా చూసింది అది అయ్యో రామా అనుకున్నాడు ఇంకెప్పుడు చిచ్చి సెకండ్ పాటించకూడదు నా దారిని నేను ఊరు ప్రయాణం అయ్యి ఉంటే ఇదేమి నా డబ్బులు డబ్బు ఇప్పుడు అప్పు తీర్చాల్సిన అవసరం ఉండేది కదా ఇంకా కొన్నాళ్ళు నడిచేది కదా ఈసారి శిఖరం పాటించకూడదని నాలుగు కొరుకుని లోపలికి వెళ్ళిపోయాడు నేనే చూశాను అని చెప్పకండి కాదు కంచికి మనం ఇంటికి చాలా బాగుందండి నమస్తే నమస్తే చెయ్యండి